నమస్తే అండి. ఒక చక్కని హ్యాంగింగ్ ప్లాంట్ గురించిన విశేషాలతో ఈరోజు వీడియో అండి. దీన్ని ట్రయాంగిల్ హార్ట్ అంటారండి. అయితే మనం చక్కగా వేలాడే హృదయాలు అని అనుకోవచ్చు అనమాట అచ్చ తెలుగులో. చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఆకులు అవిని. అది నిజంగా వేలాడటం కూడా అలాగే ఉంటుందండి. పైనుంచి కిందకి అలాగ మనం ఎందులో పెడితే దాంట్లో హ్యాంగింగ్ ప్లాంట్ కదా ముఖ్యంగా ఇది, చక్కగా అలా కిందకి హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ ఆకులు అవి. దీనికి వేరే బ్రాంచెస్ లాగా అలా కూడా ఏమీ ఉండదు. అలా పొడవుగా ఆ కొమ్మ ఉంది కదా, ఇంకా అలా పొడవుగా ఎంత పొడవు అయితే అంత పొడవు అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఇంచుమించుగా 3 అడుగులు పొడవు ఉందండి. ఇంకా పొడవు పెరిగింది అయితే ముక్కు ముక్కల్లా కట్ అయిపోయి వేటికైనా తగిలి అలా కింద పడిపోతుందని నేను కింద కొంచెం కట్ చేస్తాను అనమాట. లేకపోతే అది 4 అడుగుల వరకు పెరిగింది. చాలా అందంగా కనిపిస్తుంది కదండి. ఇది ముఖ్యంగా సక్యులెంట్ ఫ్యామిలీకి సంబంధించిందండి. సక్యులెంట్స్ అంటే వాటికి ఆకుల్లోనే నీరు అది నిలవ ఉంటుంది అనమాట. అంటే వాటర్ అది పెద్దగా పోసే పని ఉండదు. వీటి ఆకులు చూస్తున్నారా కొంచెం దళసరిగా అలా అనిపిస్తున్నాయి కదా, వాటిలోనే ఉంటుంది అనమాట. నీరు అది ఎక్కువగా ఉండడంతో వీటికి మనం నీళ్లు అవి కూడా ఎక్కువగా పోసే పని ఉండదు అనమాట. ఇవి చక్కగా ఎవరైనా సరే చాలా ఈజీగా పెంచుకునే మొక్క అండి. కొత్తగా గార్డెనింగ్ చేసేవాళ్ళు ఇంకా ఇష్టంగా ఉంటుంది మొక్కలను పెంచుకోవాలని. కానీ వాటికి మనం మెయింటైన్ చేయగలదుమా, నీళ్ళు అవి పొయ్యాలి కదా ఎక్కువగా పోయకపోతే ఇవి సరిగ్గా బతుకుతాయి అలా ఆలోచనలు ఉంటాయి కదా, అవేమీ పెట్టుకోక్కర్లేదు. చక్కగా చిన్న బాల్కనీ ఉన్న దేంట్లో అయినా పెంచుకోవచ్చు. దీనికి ఒక హ్యాంగింగ్ కుండీయే ఉండాలి. దీనికి ఇలాగా వేలాడి తీయడానికి అని కూడా అనుకోక్కర్లేదు. ఒక బాటిల్ పెద్ద సైజు బాటిల్ కట్ చేసి దానికి హోల్స్ పెట్టుకుని అయినా మనం వేలాడి తీసుకోవచ్చు అనమాట. అలా అంత ఈజీగా చక్కగా పెంచుకోవచ్చు. ఇది సక్యులెంట్ కదా, దీనికి సెపరేట్గా సాయిల్ ఉండాలి అలా కూడా అనుకోక్కర్లేదు అనమాట. మనం అన్ని మొక్కలు ఎలా పెంచుకుంటున్నామో అలా ఈజీగా పెంచేసుకోవచ్చు. ఇంకా దీనికి వాటరింగ్ అంటే వారంలో 2 సార్లు అంటే వేసవికాలం అయితే మనం మొదలు తడది ఎలా ఉంది బాగా డ్రై అయిపోయింది అన్నది చూసుకోవాలి. వాటర్ బాగా తక్కువైనా ఇవి కలర్ మారిపోయి ఆకులు అవిని రాలిపోయినట్టు అలా అయిపోద్ది అనమాట. నేను చెప్పాను కదండి పాత బాటిల్స్లో అయినా సరే ఈజీగా పెంచుకోవచ్చు అని. ఇది నేను ఒక పాత ఫ్రూటీ బాటిల్ కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా దాన్ని కట్ చేసి ఇలా వేసాను అనమాట. జస్ట్ సైడ్లో అది మనం మార్క్ చేసుకుని అడుగును హోల్స్ పెట్టుకుంటే సరిపోద్ది. కాస్త కోకో పీట్లో కొంచెం మామూలు మన గార్డెన్ సాయిల్ అది కలుపుకుని పెట్టి వేసాను. కొమ్మతో చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. కొమ్మలే జస్ట్ అలా గుచ్చుకుంటే మనకి ఒక 20 రోజులకి చక్కగా ఇలా పెరిగిపోయింది. చూసారా ఎంత చక్కగా ఉందో, అందంగా కనిపిస్తుంది కదా. మనకు ఓపుకుంటే చక్కగా వాటికి పెయింట్స్ అవి కూడా వేసుకోవచ్చు ఇటువంటి బాటిల్స్ కదిని. ఇలా దేనిలో అయినా మనం ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. ఇది దీనికి ఒక పాటే కావాలి, లేకపోతే ఇంకా మనం వేరే హ్యాంగింగ్ పాట్ కావాలి అలా కూడా అనుకోకూడదు. చిన్న కప్స్ బ్రేక్ అయిపోయి అంటే పగిలిపోయి మనం వాడని ఉంటాయి కదా అటువంటి కప్స్, లేకపోతే బాటిల్స్ ఏవైనా సరే హోల్స్ పెట్టుకుని మనం వాటర్ వెళ్ళిపోవాలి కదా ఎక్స్ట్రా ఎక్కువ పోసిన వాటర్ నిల్వ ఉండకుండా, అంటే వేరేది కుళ్ళిపోకుండా అలా చూసుకుని మనం వేసుకుంటే సరిపోద్ది అనమాట. చక్కగా లోన మనం ఎక్కడైనా చూడండి టేబుల్స్ మీద అది పెట్టుకుంటాం కదా, వాటి మీద పెట్టుకుంటే చక్కగా ఇలా కిందకి హ్యాంగ్ అవుతూ ఉంటాయి. కిచెన్స్లోను మనం అలా ఇండోర్లో పెంచుకునేలాగంటే రోజు ఉదయం కాసేపు 1-3 అవర్స్ బయట కొంచెం ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకుంటే ఆకులు అవి చక్కగా ఇలా పచ్చగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. అస్సలు ఎండ అంటూ తగలకపోతే కొంచెం ఆకులు డల్గా ఉన్నట్టు కలర్ మారిపోయి ఉంటాయి. చూడండి ఇది పార్షియల్గా తగులుద్ది అనమాట. అంటే మార్నింగ్ 2-3 గంటలే తగులుద్ది, మధ్యాహ్నం నుంచి అంత ఎండ ఉండదు. గ్రీన్ కలర్లో చూడండి ఎంత చక్కగా మెరుస్తున్నాయో. ఆ కాడ అన్నది కూడా కలర్ పింక్ కలర్లో ఉంటుంది. అస్సలు అయితే కలరు ఇలా ఉంటుంది అనమాట ఈ మొక్కదే. కాస్త ముదిరేక పెరిగే కొలిది కలర్ మారుతూ ఉంటాయి, ఆకులు అవి కొంచెం షేడ్ మారి అలా ఉంటాయి అన్నమాట. మొక్క ఇప్పుడిప్పుడే పెరుగుతుందో ఇది ఇలా కొంచెం మంచి కలర్లో షైనీగా లీవ్స్ అవి కూడా చక్కగా మెరుస్తూ అలా కనిపిస్తున్నాయి కదా. ఇవి ఎక్కడైనా ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ హ్యాంగింగ్ పాట్లో కానీ అలా కాకుండా, హ్యాంగింగ్ కాదు అనుకుంటే మామూలుగా మనం కుండీలో అయినా ఎలా అయినా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట.
రైనీ సీజన్ ఇంకా సమ్మర్ ఎప్పుడు బాగా పెరుగుద్ది. కాస్త సమ్మర్లో మాత్రం కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఆ వేడది తట్టుకోలేక కొంచెం మారుద్ది అంతే. ఆకులు అవి రాలిపోయి అలా ఉంటుంది. అంతేగాని చచ్చిపోవడం అలానేమీ ఉండదు అన్నమాట. మనం ఇటువంటి మొక్క ఒక్కటి ఉన్నట్టయితే దీన్ని ఆ స్టెమ్స్ అవి కట్ చేసుకుని బోల్డ్ మొక్కలు పెంచుకోవచ్చు. అంటే అందంగా ఉంది కాబట్టి మనం ఇంకా అన్ని రకాలు రకరకాలుగా పెంచుకోవచ్చు అన్నమాట. చక్కగా వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు కొబ్బరి పెంకులు ఇటువంటివి కూడా వేస్ట్ చేయకుండా పెంచుతున్నారు కదండి. అలా కూడా మనం చక్కగా అటువంటి వాటిలో కూడా డెకరేట్ చేసి చక్కగా పెంచి చూపించవచ్చు. పిల్లలకు కూడా సరదాగా ఇలా ట్రై చేసి చూపించవచ్చు అన్నమాట. వెరైటీగా పెంచుకుంటున్నారు కదా, రకరకాలు మనం చూస్తున్నాం కదండి. ఇప్పుడు గూగుల్లో అయినా ఎక్కడైనా సరే ఏది వేస్ట్ చేయకుండా అన్నింటిలో కూడా మొక్కలు వేసే పద్ధతులు అవిని అలాగే ఇది చూసారా ఎంత సింపుల్గా దీన్ని అలా ఒక స్ట్రింగ్ని మనం తీసుకుని దాన్ని కట్ చేసి ఎన్ని ముక్కలైనా కట్ చేసి పెట్టుకోవచ్చు. 1 వీక్ అయ్యేటప్పటికీ దానికి చక్కగా వేళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. అంత ఈజీగా ఇది కొత్త మొక్కలు మనం తయారు చేసుకోవచ్చు దీని నుంచి. అందుకని ఈ మొక్కని ఎవరైనా ఈజీగా పెంచుకునే మొక్క అని నేను చెప్పడం అన్నమాట. అంతేనండి, జస్ట్ మనం అలా పెట్టుకుంటే చాలు, ఏ మొక్కని మనం ఇంత ఈజీగా పెంచుకోలేము. మరి అందరి హృదయాలను ఇట్టే కొల్లగొట్టే ఈ ట్రయాంగిల్ హార్ట్ మొక్క మీకు ఎక్కడైనా సరే కనిపిస్తే ఖచ్చితంగా తెచ్చుకోండి. అంటే నర్సరీలో కానీ లేకపోతే వేరే ఎక్కడైనా సరే ఉంటే తెచ్చుకుంటే చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. మరి ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా చెప్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.